టూ స్టెప్స్ ఉన్నాయండి. బేసికల్లీ ముందు ప్రిపేర్ చేసుకోవాల్సినవి, ఒకటి టమాటాలు, చింతపండు, కొత్తిమీర కలిపి పిసికి రసం తీసుకోవటం, అండ్ జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి కలిపి పొడి చేసుకోవటం. ఈ రెండు ప్రొసీజర్స్ చేసుకొని మనం చక్కగా తాళింపు పెట్టేసుకుందాం. టమాటా చార్ని అద్భుతంగా లాగించేద్దాం. సో లెట్ మీ క్యారీ విత్ స్టెప్ నెంబర్ 1. నేను ఒక గిన్నెలోకి టమాటాలను కట్ చేసుకుంటున్నాను. జస్ట్ 3 పండిన టమాటాలు, మీడియం సైజు, ఒక కొంచెం పెద్ద సైజే. అండ్ ఇందులోకి ఒక 20 grams ఆఫ్ చింతపండు, నానబెట్టుకున్న చింతపండు వేసేస్తున్నాను, 20 grams. అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. మనం బేసికల్గా 1 లీటర్ ఆఫ్ వాటర్ని దీనికి యూజ్ చేద్దాము. ఫస్ట్ ఇలా కొంచెం సేపు నానబెట్టి, మనం టమాటా చారు చేసుకునే ఒక 10 నిమిషాల ముందు ఇట్లా నీళ్లు పోసి ఈ 3 కలిపి ఉంచండి. ఒక 10 నిమిషాలు ఇట్లా నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత ఈ టమాటాలు, చింతపండు, కొత్తిమీర ఈ 3 ఇట్లా పిసుకుతూ, ఈ పిసకటంలోనే మొత్తం టేస్ట్ అంతా వచ్చేస్తుందండి. వీలైనంత వరకు పండిన టమాటాలు తీసుకోండి, ఎంత పండితే అంత మంచిది, కానీ గట్టిగా ఉండాలి సుమా. దీన్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పులుసుని అండ్ ఇందులో మళ్ళీ నీళ్ళు పోయండి. ఇలాగా టమాటాలు తొక్కలు తొక్కలు అయ్యేదాకా మెత్తగా 4-5 సార్లు నీళ్ళు పోసుకుంటా పిసికి ఆ రసం తీసి పక్కన పెట్టుకుంటూ ఉండాలి. ఇది కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ ఒకసారి చూసిన తర్వాత అస్సలు అనిపించదు ప్రాసెస్ అని. ఆ ప్రాసెస్ చేసి నేను ఎంత మంచి పని చేశాను, లేకపోతే ఇంత మంచి టేస్ట్ మిస్ అయ్యేదాన్ని కదా అనిపిస్తుంది. చూసారా, మనకి కొంచెం కొంచెం టమాటా చెత్త, కొంచెం కొంచెం కొత్తిమీర కూడా వచ్చేస్తుంది ఇందులోకి. ఇలాగనే కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడికి మనం ఓన్లీ 750 ml ఆఫ్ వాటర్ మాత్రమే కన్జ్యూమ్ చేసాం అవుట్ ఆఫ్ 1 లీటర్. మిగతా వాటర్ మీరు ఎంత పులుపు తింటారనే దాన్ని బట్టి ఒకసారి టేస్ట్ చేసుకొని తర్వాత పోసుకోవచ్చు, తొందర ఏం లేదు. అండ్ స్టెప్ నెంబర్ 2, నేను ఒక 1 టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, అండ్ 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. దీన్ని మంచిగా దంచుకోవాలి. సో ఇలాగా దంచేసుకుందాం, ఇది పక్కకు తీసి పెట్టుకుందాం. సో నేను చారు కాయటానికి ఒక గిన్నె తీసుకున్నాను, అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేస్తున్నాను. మనం దాదాపు 3/4 లీటర్ చారు కాయబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. చారు తాలింపు అనేది చాలా క్రూషియల్, ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి మనకు చారు టేస్ట్ డిసైడ్ అవుతుంది. ఆయిల్ మరీ పొగలు రానివ్వద్దు. అండ్ ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టండి. అండ్ ఇది 1 టీ స్పూన్ మెంతి పొడి, ఇది కొద్దిగా 1/8 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను, అండ్ మన టేస్టీ బడ్ ఇంగువ 1/2 టీ స్పూన్. దీన్ని ఒక్కసారి ఇలా ఇలా అని ఇందులో ఒక 1 టీ స్పూన్ కారం పొడి, ఎర్రకారం పొడి వేస్తున్నాను. ఇది ఇలా వేయటం వల్ల చారుకి మంచి కలర్ వస్తుంది. టమాటా చారు కలర్ని బట్టి డిసైడ్ అవుతుంది దాని టేస్ట్. సో కలర్ కోసం మనం అండ్ కారం కోసం కూడా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పులుసు కోసం మీకు కావాల్సిన కలర్ వచ్చిందా? టమాటా చారు అనగానే అందరూ ఎర్రగా ఎక్స్పెక్ట్ చేస్తారు, అదే కలర్. చారు ఇలా ఉంటే ఎలాంటి అంటే మధ్యలో అడ్డుకోవడానికి ఏం లేకుండా ఇలా ఉంటుంది. కొంతమంది ఏంటంటే పిల్లలు టమాటాలు కనిపిస్తూ ఉంటే తినరు, లేదు మాకు టమాటాలు ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు వేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు వేసేస్తాను, తీసి పెట్టాను. మరి ఇది వేసేసేదానికి ముందు పులుసు ఎందుకు తీశారు అని మీరు అడగచ్చు. ముక్కలు ముక్కలుగా ఉంటే టమాటాల యొక్క గ్రేవీ పల్ప్ అంతా కూడా టమాటాలకే ఉంటుంది. కొంతమంది తింటారు, కొంతమంది తినరు, ఆ టమాటాలు తీసి పక్కకు పెడతారు. ఇట్లా ఓన్లీ ఆ పైన తొక్కలు మాత్రమే మిగిలినాయి. తిన్నా తినకున్నా నడుస్తుంది, తింటే ఫైబర్, తినకపోతే ఓన్లీ తొక్కపోయింది, దట్స్ ఆల్. అందుకోసం పెట్టాను. ఈ టైంలో హైలో పెట్టేస్తున్నాను. ఈ టైంలో 1-2 టీ స్పూన్స్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తాను. ఇది తెరలేదాకా హైలో ఉంచి, తెరలినాక మీడియం ఫ్లేమ్లో పెడతాను. అండ్ ఈ టైంలోనే మనం రోట్లో దంచిపెట్టుకున్నాం కదా వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర పేస్ట్ పొడి, అది ఇందులో కలిపేయండి. ఇదిగో ఇలా చారు తెరలగానే మరగటం స్టార్ట్ అవగానే ఒక్కసారి అన్నీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలాపేళ 3-4 మరగనివ్వండి. దాదాపు 3-4 మినిట్స్ నుంచి మరుగుతుంది. నేను సిమ్ చేశాను. చేసి ఒక్కసారి ఉప్పు చూద్దాం. ఉప్పు పులుపు అన్నీ పర్ఫెక్ట్. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను చాలు. ఇంకా ఇద్దండి మన అదిరిపోయే టమాటా చారు.
చూసారా కలర్ఫుల్గా టేస్టీగా ఎంత బాగుందో. మనం 3/4 లీటర్ నీళ్ళు తీసుకున్నాము, 3/4 లీటర్ కూడా అలాగే ఉంది, జస్ట్ కొంచెం మాత్రమే మసలింది. అది కూడా ఏంటంటే ఆ టమాటాలు అవన్నీ వేసినాం కదా, అంత మందం నీళ్ళు మరిగిపోయినాయి. సో ఇదన్నమాట పర్ఫెక్ట్ టమాటా చారు. నేను ఈ విధంగా చేస్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి, ఒక్కసారి టేస్ట్ చూడండి, నచ్చితే మీరే కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇంకా నచ్చితే మళ్ళీ ఈ వీడియోకి వచ్చి లైక్ చేసి కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి.